ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నొందును. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 18వ వచనము. సహోదరి సహోదరులారా, నరుని మార్గములను యెహోవా ఎరుగును, వాని నడతలన్నిటినీ ఆయన గుర్తించును. దుష్టుని దోషములు వానిని చిక్కులబెట్టును, వాడు తన పాప పాశము వలన బంధింపబడును. శిక్షలేకయే అట్టివాడు నాశనమగును, అతి మూర్ఖుడై వాడు త్రోవ తప్పిపోవును. దేవుడు ఈ విధంగా అంటున్నాడు, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము, మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయుటకై పొంచి ఉందము, నిర్దోషి అయిన ఒకని పట్టుకొనుటకు దాగి ఉందము. పాతాలము మనుష్యులను మింగివేయినట్లు వారిని జీవముతోనే మింగివేయుదము. సమాధిలోనికి దిగువారు మింగబడినట్లు వారు పూర్ణ బలముతోనుండగా మనము వారిని మింగివేయుదము రమ్ము అని వారు చెప్పునప్పుడు ఒప్పకము. పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును, మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకొందము. నీవు మాతో పాలివాడవై ఉండుము, మనకందరికీ సంచి ఒకటే ఉండును అని వారు నీతో చెప్పుదురు. నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము, వారి త్రోవలయందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకొనుము. కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును, నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు. పక్షి చూచుచుండగా వలవేయుట వ్యర్థము, వారు స్వనాశనమునకే పొంచియుందురు. తమ్మును తామే పట్టుకొనుటకై దాగియుందురు. ఆశాపాతకులందరి గతి అట్టిదే, దానిని స్వీకరించు వారి ప్రాణము అది తీయును అని. ప్రియులారా, మనం యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారమైన ఎడల మనమాలాగూ క్రీస్తుని నేర్చుకున్న వారము కాము. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మన ప్రాచీన స్వభావమును వదులుకొని మన చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారమై, నీతియు యథార్థమైన భక్తియు గలవారమై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలసిన వారమై ఉన్నాము. అపోస్తులుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షేమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. మనము మేలు చేయటి యందు విసుకకయుందము, మనము అలయక మేలు చేసితి మేని తగిన కాలమందు పంట కోతుము అని. సహోదరి సహోదరులారా, కన్నీళ్లు విడుచుచూ విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయిచు పనులు మోసుకొని వచ్చును. దౌష్టెమును విత్తువాడు కీడును కోయును, వాని క్రోధమును దండము కాలిపోవును. దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చును, అట్టివాడు దీవెన నొందును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము నీతిగా యథార్థముగా జీవించుటకు మాకు సహాయము దయచేయమని, మేము చేసే పనులన్నింటిలో మమ్మలను దీవించి ఆశీర్వదించమని, నీ నామమునకు మహిమకరముగా మా జీవితాలను మార్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.